అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి పామి అటు ఇటు తిరుగుతుంది అనుకున్నారా? రిటర్న్ అవుతున్నానండి, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో 1 వీక్ ఉండాలని చెప్పి ఆల్మోస్ట్ 1 మంత్ ఉండిపోయాను ఇక్కడ. సో ఆ రీజన్ కూడా ఉంది, ఎందుకు 1 మంత్ ఉండిపోయానంటే అత్తయ్య వాళ్ళ ఊరు పక్కన, అంటే మా ఊరు పక్కన కోవిడ్ ఉందన్నమాట. సో ఎందుకు అని చెప్పి వద్దు రావద్దు అక్కడే ఉండు అని చెప్పేసరికి, పాప ఉంది కదా అని చెప్పేసరికి అక్కడే ఉండిపోయాను. సో కొంచెం బెటర్ అయింది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. సో లగేజ్ అయితే ఆల్మోస్ట్ సర్దడానికి 1.5 అవర్ పట్టింది నాకు. అంటే ఎప్పుడైనా ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానండి, అన్నీ అయితే తీసుకోను అనమాట. ఎవరికైనా కామనే కదా, బట్ నాకైతే ఎప్పుడు ప్రతిసారి అదే జరుగుతుంది అనమాట. కావాలి అనుకున్నది సర్దుకు మర్చిపోతూ ఉంటాను. సో అందుకని చెప్పి అన్నీ సర్దుకోవాలి అని చెప్పి ఒక ప్లేస్లో పెట్టుకుంటే అన్నీ గుర్తుంటాయి కదా అని చెప్పి సర్దుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ముందు రోజు నైట్ వచ్చి అన్నీ సర్దేసుకుని ఇలా బెడ్ మీద పెట్టేసుకున్నాను. సో లగేజ్ అయితే ఎక్కువగానే ఉందండి, ఎక్కువ అంటే దృష్టిలో ఎక్కువ లగేజ్ అనమాట. తన ఉయ్యాలు కానివ్వండి, తన బొమ్మలు కానివ్వండి, తన సైకిల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా అయితే లగేజ్ అయితే సర్దేసుకున్నాను. సో మార్నింగ్ వచ్చి 8కి వచ్చి మనోహర్ వస్తానన్నాడు, బట్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. 7కి అంతా ఫ్రెష్ అయిపోయాను, బట్ ధృతి అయితే అప్పటికి కూడా లేవలేదు. నార్మల్గా అయితే అరౌండ్ 6:45 to 6 లోపల లేస్తుందండి, బట్ ఈరోజు ఊరు వెళ్ళాలి కదా, దానికి ఎప్పుడైతే ఊరు వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నప్పుడైతే అది అస్సలు లేవదు. సో ఇప్పుడు మార్నింగ్ 7:00 అయిందనమాట, బట్ అది ఇంకా లేవలేదు. సో లేచిన తర్వాత దాన్ని ఫ్రెష్ చేస్తామని అనుకున్నాను అనమాట. ఈలోగా 7:30కేమో మనోహర్ వచ్చాడు. యాక్చువల్లీ ఏంటంటే మనోహర్ని చూడగానే తన 2 హ్యాండ్స్, అంటే మనోహర్ని చూసి 2 వీక్స్ అయిందండి, ఎందుకంటే ఊర్లో నెట్వర్క్ సరిగ్గా లేదనమాట. సో అందుకని చెప్పి ఊర్లోనే ఉన్నారు, మా ఊర్లోనే అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉండి నన్ను తీసుకెళ్ళడానికి అనేసి వచ్చాడనమాట. వాళ్ళ నాన్నని చూడగానే 2 చేతులు పట్టుకొని హక్ చేసుకునేది అనమాట, నాన్న అని చెప్పి. నేనైతే షాక్ అయిపోయాను. ఇప్పుడు అనిపించింది ఇది మనోహర్ని చాలా మిస్ అయింది అని. మనోహర్ మార్నింగ్ 7:30కి వచ్చాడు. సో 7:30కి వచ్చిన తర్వాత మేమిద్దరం ఫ్రెష్ అయ్యి ధృతిని కూడా స్నానం చేయించేసరికి 8:30 అలా అయిందనమాట. సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి 8:45కి స్టార్ట్ అయ్యామండి మేము. 8:45కి ఇంకొకటి ఏంటంటే లగేజ్ అయితే ఫుల్ ఉండిందనమాట. సో మనోహర్ ఒకటే అన్నాడు, ఈసారి నేను కారు కాకుండా మినీ ట్రక్ ఏదైనా కొనుక్కుందాం మనం, సో అలా అయితేనే నీకు లగేజ్ సరిపోతుంది అని. సో ఎక్కువైతే ధృతి లగేజే ఎక్కువ ఉండిందనమాట, చూస్తున్నారా? ఇంకొకటి ఏంటంటే ధృతికి కూడా మాస్క్ వేసుకునింది అనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అది వేసుకుంటుంది అని, బట్ వేసుకుందనమాట. ఆల్మోస్ట్ 1/2 జర్నీ తన మాస్క్లోనే ఉంది. తర్వాత నిద్రపోయేటప్పుడు నేనే తీసేసాను అనమాట, అది బ్రీతింగ్ ఏదైనా కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి. ధృతి అయితే ఎప్పుడెప్పుడు బాయ్ చెప్పి బయట వెళ్ళాలనే ఉందండి, ఎందుకంటే అది ఆల్మోస్ట్ అసలు బయట తీసుకెళ్ళలేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. ఇల్లు అలానే ఉండేవాళ్ళం. దానికి కారులో వెళ్ళాలన్నా బైక్లో వెళ్ళాలన్నా చాలా ఇష్టం ఉంటుంది దానికే కాదు, పిల్లలకి ఎవరికైనా అలానే ఉంటుంది కదా. సో అందరికీ అదొక హ్యాపీనెస్ అనమాట ఇంట్లో. సో ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయాము. ఇంకొకటి ఏదో చూస్తున్నారా, ధృతి అయితే నేను ఫ్రంట్ కూర్చోవడానికి వచ్చినప్పుడు అసలు వెనక్కి వెళ్ళి కూర్చో అని చెప్పింది అనమాట. సో నేను ఈ ఫ్రంట్లో కూర్చుంటా, నువ్వు బ్యాక్ వెళ్ళి కూర్చో అని నాకు సైగలు చేసి చెప్తుంది అనమాట చిన్న చిన్న మాటలతో. సో నేనైతే అసలు కొంచెం ఈ మధ్యలో ఒక 2 to 3 మంత్స్లో ఎక్కువ బాగా ఎక్కువ మాట్లాడుతూ చాలా టైం అనేది ఎక్కువ టైం పాస్ అయిపోతుంది అనమాట. సో ఎక్కువ బ్లాగ్స్ చేయకపోవడానికి కూడా ఇంకొక కారణం అది అనుకోవచ్చు, తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను నేను. సో అక్కడ మా డాడీ, పెదనాన్న అనమాట. బాయ్ ధృతి, బాయ్ బాయ్ ఉమ్మా, ధృతి ఉమ్మా. సో రిటర్న్ అవుతున్న దారులు కాలేజ్ అండి ఇది. సో కలికిరి JNTU అనమాట. సో చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది కదా. సో దారిలో ఉంటే మీకు చూపిస్తున్నాను. సో ఆ రోజు అయితే క్లైమేట్ చాలా క్లౌడీగా ఉండిందని, మేము 8:45కి స్టార్ట్ అయ్యాము చెప్పాను కదా. సో వర్షం కూడా పడిందనమాట. సో ఆల్మోస్ట్ మధ్యలో ఒక 10 మినిట్స్ ఆగాము, ఎక్కువ పడిందనమాట. సో పక్కన ఆగి తర్వాత
స్టార్ట్ అయ్యాం. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే అస్సలు వర్షం లేదండి. మేము ఉన్న చోట అయితే చాలా పెద్ద వర్షం పడిందనమాట. ఒక 20 కిలోమీటర్స్ దారి తర్వాత చూస్తే అసలు వర్షమే లేదండి. సో ఆల్మోస్ట్ అయితే హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసేసామండి. సో మనోహర్ ఏటీఎం కని దిగారనమాట, సో మనీ డ్రా చేసుకురావడానికి. సో అమ్మ వాళ్ళ ఊరు నుంచి అత్త వాళ్ళ ఊరికి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా రావాలి అనుకున్నప్పుడు ఒక 1.5 అవర్ పడుతుంది అంతే. సో హ్యాపీగా వచ్చి కూడా పోతూ ఉండొచ్చు. సో నేచర్ అయితే చాలా బాగుందండి. సో ఫుల్ రెయినీ సీజన్ కదా, వర్షం వల్ల మొత్తం గ్రీనరీగా ఉందన్నమాట. సో అమ్మ వాళ్ళ ఊరు నుంచి అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళడానికి దారిలో ఒక అడవిలాగా వస్తుందండి. సో అంత ఫారెస్ట్ ఏరియా అనమాట. సో అక్కడైతే నిజంగా చాలా బాగుంటుంది వ్యూ అయితే, నిజంగా క్లైమేట్ ఆ వ్యూకి చాలా బాగా అనిపించింది నాకు. సో చూస్తున్నారు కదా, ధృతి అయితే పడుకునేసింది. సో అది ఎప్పుడు ఏదైనా బస్సు ఎక్కనివ్వండి, కార్ ఎక్కనివ్వండి, ఏది ఎక్కినా ఫస్ట్ ఒక 5 మినిట్స్ బాగా ఎంజాయ్ చేస్తుంది చుట్టూ చూసి, తర్వాత అయితే నిద్రపోతుంది అనమాట. పక్కనైతే మనోహర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సో డిస్టర్బ్ చేయాలని నేను అనుకోలేదన్నమాట. సో ఇలా మాట్లాడుకుంటూ వచ్చేసరికి ఒక 1.5 అవర్లో ఇంటికైతే వచ్చేసామండి. సో ఆల్మోస్ట్ ఊరికి వచ్చేసాము, రైట్ సైడే ఊరు చెరువు అనమాట. సో ఇటు పక్క స్టార్టింగ్లో అమ్మవారి గుడి అండి అది. సో మా ఊరి అమ్మవారి గుడి. సో ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఆ చెట్లు అయితే చాలా పెద్దగా అయిపోయాను అనమాట. నేను 1 మంత్ లేను కదా, సో రైట్ సైడ్ ఉన్న చెట్లన్నీ నాటేసి వెళ్ళినవన్నమాట. సో అవి అయితే చాలా పెద్దగా అయిపోయాయి. డెఫినెట్గా అయితే వ్లాగ్ ఇంకోటి తీస్తాను ఆ చెట్ల గురించి. సో వచ్చేసరికి అయితే ధృతి నమ్ముతారో నమ్మరో అలా అంటే మర్చిపోతుందేమో అనుకున్నా, బట్ మా అత్త మామూలు అయితే తాతయ్య మా అత్తనైతే జయంతి అనే పిలుస్తుంది అనమాట, పేరుతో పిలిచి ఏ రారా అని మరీ పిలిచిందండి. సో ఇలా అనమాట ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 10:30కి మేము రీచ్ అయిపోయాము ఇంటికి. సో లగేజ్ చూస్తున్నారు కదా. సో ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. సో టైం వచ్చి ఇప్పుడు 10:30 అయింది. సో 10:30 కంతా ఇంటికి వచ్చేసాము. Thank you. Bye-bye. See you in the next video.